తాడేపల్లి కలెక్టరేట్లో నీరాడంబరంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ సంగీత సత్యనారాయణ. పెద్దపల్లి ఏఎంసీ జెండా చౌరస్తాలో ఘనంగా గణతంత్ర దినోత్సవం. పలు చోట్ల జాతీయ జెండాలు ఎగురవేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లిలో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రపంచంలో భారత ప్రజాస్వామ్యం గొప్పదని కితాబు. పెద్దపల్లి 34, 35, 36 వార్డులలో పర్యటించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి త్వరలోనే డ్రైన్లను బాగు చేయిస్తానని హామీ. పెద్దపల్లి పట్టణంలో ఘనంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. రంగురంగుల తోరణాలతో కలకలలాడిన వీధులు. టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా కోరుకంటి చందర్ చాలా కాలంగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరదించిన అధిష్టానం. పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన క్లబ్ ఉపాధ్యక్షుడు ఠాకూర్ గిరిధర్ సింగ్. పెద్దపల్లి ఫారెన్ పాఠశాలలో మీటింగ్ హాల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ముఖ్య అతిథిగా పాల్గొన్న జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు హమీద్ మహమ్మద్ ఖాన్. ధర్మారం మండలంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో ఉత్సాహంగా ఉత్సవాలు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్ఫూర్తి మానసిక దివ్యాంగుల పాఠశాల ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు రిటైర్డ్ టీచర్ సుందరి అందించిన దుస్తులను స్ఫూర్తి పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు.